హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మాత్రం నేను మీ కొన్ని చూపించిన ప్రోడక్ట్స్కి మీరు మీషోలో కోడ్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు కదా, వాటికి సంబంధించి కోడ్స్ ఇస్తున్నాను అన్నమాట. ఇది వచ్చేసి నెక్ చోకర్ అండి. ఇది మ్యాట్ ఫినిష్ నెక్ చోకర్ విత్ గ్రీన్ బీడ్స్, అంటే కింద మనకి గ్రీన్ బీడ్స్ అనేవి హ్యాంగ్ అయ్యాయి అన్నమాట. ఇది చాలామంది రివ్యూడ్ అండ్ చాలామంది పర్చేస్డ్ ఐటమ్. సో నేను యాక్చువల్లీ చాలా డేస్ తర్వాతే పర్చేస్ చేస్తున్నాను, ఎప్పటి నుంచో చూస్తున్నాను. కానీ ఇది ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. చాలామంది ఇప్పటికీ ఇంకా రెగ్యులర్గా స్టాక్అవుట్ అయిపోయినా మళ్ళీ స్టాకింగ్ అవుతూనే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి కెంపులు పచ్చలు, అంటే గ్రీన్ అండ్ వైట్ పింక్ స్టోన్స్ అన్ని కలర్ మల్టీ కలర్ స్టోన్స్ తోటి విత్ కింద వచ్చేసి పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్స్ అనేవి హ్యాంగ్ అయ్యాయి అన్నమాట. సో చూసారు కదా, చోకర్ అనేది మనకి పెద్దవాళ్ళకు కూడా సరిపోతుంది. నెక్ రౌండ్ అంతా కవర్ అవ్వదు కానీ ఆల్మోస్ట్ ఫ్రంట్ అంతా కూడా కవర్ అవుతుంది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనకి ఫింగర్ అంటే ఒక 4 ఇంచెస్, ఐ మీన్ 4 ఫింగర్స్ కాదు కానీ 2 ఫింగర్స్ సరిపడంత ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. సింపుల్ కిడ్స్కి పనికొస్తుంది, మెయిన్గా టీన్ పిల్లలకి, వాళ్ళ వరకే అయితే మన చిన్న చిన్న కాలేజెస్లో కానివ్వండి, చిన్న చిన్న ఫంక్షన్స్ అప్పుడు యూస్ చేయొచ్చు. సో అలా ఉంటుందన్నమాట. నేను ప్రైస్ కో డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన ఇచ్చేస్తున్నాను అండ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. లింక్ త్రూ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు నేను ఇచ్చిన కోడ్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ. ఈ శారీ గురించి కూడా చాలామంది అడిగారు. సో ఈ వీడియోలో అయితే నేను వాటి సంబంధించి ప్రైస్ కో డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి షిఫాన్ శారీ అండి. సో మంచి హెవీగా ఉంది శారీ, కలర్స్ కానీ మంచి రెయిన్బో కలర్స్లో చాలా బాగుంది. గోటాపట్టి వస్తుంది అండ్ సీక్వెన్స్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా. సో నేను ప్రీవియస్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, చాలామందికి ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది. ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి అలా పింక్ బ్లూ లైన్స్లో వచ్చింది. అలా కాకుండా మనకి ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా దాంతో పేరప్ చేయొచ్చు. సో అదొక ప్లస్ అనమాట. ఈ శారీ వైస్ అయితే రెడ్ కానివ్వండి, రెడ్ బ్లూ వైట్ లేదా ప్లెయిన్ ఇలా వైట్ ఈ మధ్య క్రేజీ అంటే డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుంటున్నారు కదా, అలాంటి బ్లౌజ్తో కూడా ఈ శారీని పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. దాంతో శారీ అంతా కూడా పార్టీ వేర్ లుక్ లాగా మొత్తం సీక్వెన్స్ లైన్స్ వస్తుంది. అండ్ దానికి వచ్చిన బార్డర్, ఐ మీన్ గోటాపట్టి కూడా వచ్చేసి మనకి రెగ్యులర్ గోటాపట్టి కాకుండా కొంచెం డిజైనర్ గోటాపట్టి అయితే ఉందన్నమాట. ఏ కలర్ బ్లౌజ్ అయినా కూడా ప్రిఫర్ చేయొచ్చు. చూసారా శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో. సో రెయిన్బో శారీ అనేది అనొచ్చు అనుకుంటా. సో బ్యూటిఫుల్ శారీ, లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ టు వేర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ఐటమ్ అనమాట. ఈ ఐటమ్ గురించి కూడా చాలామంది చాలాసార్లు అడిగారు. ఇది వచ్చేసి నెక్కి నెక్లెస్, అంటే నెక్లెస్ లాగా ఉంది హారము. మనకి నెక్ వర్క్ వస్తుంది, కింద వచ్చేసి పింక్ అంటే కెంపులతోటి మొత్తం కెంపులు స్టోన్స్ వస్తుంది, అక్కడక్కడ పచ్చలు వచ్చాయి చూడండి. అండ్ మొత్తం కూడా కింద పర్ల్ హ్యాంగింగ్, రౌండ్గా నెక్ అంతా కూడా ఆల్మోస్ట్ కవర్ అవుతుంది నెక్. అండ్ చూసారా కొంచెం కొత్త డిజైన్, అంటే ఇట్లాంటి డిజైన్స్ మనం మీషోలో చూసాము, ఇది కొంచెం కొత్తగా ఉంది చూడండి. అండ్ ఇది కూడా నేను ప్రైస్ కో డీటెయిల్స్ ఇస్తున్నా స్క్రీన్ పైన. చైన్ లాగా వచ్చి దాని కింద డ్రాప్లెట్స్ లాగా వచ్చి దాని కింద పర్ల్స్ వచ్చాయన్నమాట. సో దీనికి సంబంధించిన ఇయర్ రింగ్స్ కూడా మాత్రం చాలా చాలా బాగా వచ్చాయని చెప్పాలి. బుట్టాలు వచ్చాయన్నమాట, అది నెక్లెస్కి బుట్టాల్లాగా ఒక డిఫరెంట్ డిజైన్ అండి. అంటే డిఫరెంట్ ఇన్ ద సెన్స్ ఇది ఎవర్ గ్రీన్ గోల్డ్ డిజైన్, కానీ మనకి మీషోలో అయితే నాకు తెలిసి కొత్తగా కనిపిస్తుంది. అండ్ దీనికి వచ్చిన బుట్టాలు వచ్చేసి మన కింద ఏదైతే హ్యాంగ్ అయిందో దాని పరంగా బుట్టాలు కూడా పైన స్టడ్స్ వచ్చి కింద బుట్టా వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ నెక్ పీస్ అనమాట. సో ఈ నెక్ పీసెస్ అయితే చాలా మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పాలి. 200 చేంజ్లో పిల్లలకి ఎవరికైనా ఏదైనా అకేషన్ ఉందనుకోండి, ఇలాంటి నెక్ పీసెస్ అయితే నేనైతే ఒక అప్పుడప్పుడు మంచి కలర్స్ కానీ ఏమైనా కనిపించినప్పుడు తీసి పెడుతూ ఉంటాం. పిల్లల ఫ్రెండ్స్కి కానివ్వండి, పిల్లలకి ఇవ్వడానికి చాలా బాగుంటుంది. మెయిన్గా గర్ల్స్ గిఫ్ట్ ఇచ్చుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటాయి, క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. ఈ నెక్ పీస్ ఐ మీన్ డాలర్ అనేది ఒక్కొక్కసారి కొన్ని డీలర్స్ దగ్గర మాత్రమే మనకు ఆ డాలర్ అంత మంచి ఫినిష్ అయితే వచ్చింది. నేను గ్రీన్ బ్లూ రెండు తీసుకున్నా, కానీ గ్రీన్ అంత బాగా రాలేదు కానీ బ్లూ అయితే బాగా వచ్చింది. సో అది ఫ్రెండ్స్కి ఇలా పిల్లలకి ఇవ్వడానికి అయితే పిల్లలకి పెట్టడానికి చాలా బాగుంటుంది. మనకి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ఒరిజినల్ ఆనెక్స్ అయితే కాదు, ఇవి నార్మల్ ఆనెక్స్ బీడ్సే. ఇవి నార్మల్ క్రిస్టల్ స్టోన్స్ అంటారు, ఆనెక్స్ బీడ్స్ వేరే ఉంటాయి. నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇది నార్మల్ క్రిస్టల్ స్టోన్స్ అన్నమాట. సో అవి ఆ షైన్ అనేవి అలా ఉంటాయి, అవి కట్ వర్క్ స్టోన్ని కట్ చేసే విధానం వల్ల మనకు షైన్ వస్తుంది. కానీ అల్లిన విధానం కానీ మేకింగ్ కానివ్వండి, ఈ బడ్జెట్కి చాలా మంచిగా వచ్చిందని చెప్పాలి. చాలా నీట్గా చేశారు ఈ ప్రోడక్ట్ అయితే. నేను ప్రైస్ కో డీటెయిల్స్ స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది పర్ల్స్లో హారం అన్నమాట. నాకు ఈ పర్ల్స్ హారం కంటే కూడా నెక్ పెట్టుకున్న ఆ క్రిస్టల్ బ్లూ క్రిస్టల్ స్టోన్స్ లాకెట్ది చాలా ఇంకా మంచి క్వాలిటీ అని చెప్పాలి. కంపేర్ టు ఇవి రెండు కంపేర్ చేస్తే
ఇక్కడ వచ్చేసి మ్యాట్ ఫినిష్లో వచ్చింది కదా అనేసి తీసుకున్నాను. కొన్ని మ్యాట్ ఫినిష్ బాగా వస్తాయి, కొన్ని ఏమో మనకి ఇలా గోల్డ్ లాగా వస్తాయి అన్నమాట. సో ఇది వచ్చేసి దీని ఇయర్ రింగ్స్ క్వాలిటీ నాకు నచ్చలేదు, ఫ్రాంక్గా చెప్తున్నా ఇయర్ రింగ్స్ క్వాలిటీ నచ్చలేదు. నెక్ పీస్ ఓకే, మనకి ఆ గోల్డ్ ఫినిష్ అనేది కొంచెం రెడ్డిష్గా వచ్చింది. క్వాలిటీ కూడా చూడండి, ఆ స్టోన్ అనేది పైన ఇలా జస్ట్ అలా అతికించినట్టుగా వచ్చింది అనమాట. సో అక్కడ నచ్చలేదు. లాకెట్ పర్ల్స్ది హారం అంటే 26 inches వస్తుండొచ్చు. సో అది ఓకే, బాగానే ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రైస్ కోడ్ డీటెయిల్స్ అయితే స్క్రీన్ పైన ఇచ్చేస్తాను. కొంతమంది రివ్యూస్లో అయితే మాత్రం ఆ ప్రోడక్ట్ చాలా బాగా వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ష్రగ్. ఈ ష్రగ్ అయితే మాత్రం మనకి చాలా డిఫరెంట్ కలర్స్లో కూడా ఉంది. చాలా వాటికి అంటే స్లీవ్లెస్ టాప్స్ కానివ్వండి, ఐ మీన్ జనరల్ జీన్స్ పైన వేసుకునే టాప్స్ కానివ్వండి, కుర్తీస్ కానివ్వండి, దేనిపైన కూడా స్లీవ్లెస్ ఉన్నాయి మనం క్యారీ చేయలేము అన్నప్పుడు ఇలాంటి ష్రగ్ క్యారీ చేయొచ్చు. దీంట్లో ఉన్న కలర్స్ కూడా సమ్ ఎల్లో, వైట్, బ్లాక్, రెడ్, మెరూన్ అలాంటి కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇలాంటి ష్రగ్స్ మనకి ఇంట్లో ఉన్నాయంటే ఏదన్నా దుపట్టా లేదు ఏదైనా డ్రెస్కి అన్నా కూడా ఈ ష్రగ్తో పేరప్ చేయొచ్చు. మనకి ఫ్రాక్స్ మెయిన్గా ఏదైనా స్లీవ్లెస్ ఫ్రాక్స్ వచ్చాయి, చాలా బాగుంది ఫ్రాక్. సో క్యారీ చేస్తేనే బాగుంటుంది, కానీ స్లీవ్లెస్ క్యారీ చేయలేమన్నప్పుడు ఇలాంటి ష్రగ్స్ అయితే యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇది మరీ చలి ఆపుతుందా ఆ టైపా అని అయితే కాదు, ఇది సన్నగా లేస్ లాగా ఉంటుంది. ఇది ఫ్యాషన్కి సంబంధించిన ష్రగ్ అండి, వింటర్ వేర్ లాగా అయితే కాదు. ఇది సమ్మర్లో వేసుకున్నా కూడా ఏమంతా ఉడకపోయేది, ఎందుకంటే ఇది ఉండడమే లేస్ లాంటి నెట్టెడ్ ష్రగ్, అంతేకాని ఇది వింటర్ వేర్ అయితే కాదనమాట. సో ఎల్బో హ్యాండ్స్ వస్తుంది, మీడియం లెంత్ హ్యాండ్స్ వస్తుంది. సో కొంచెం ట్రెండీగా మనం ఇంకేదైనా డ్రెస్కి కొంచెం న్యూ లుక్ తేవాలంటే ఇలాంటి వాటితో పేరప్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ ఐటమ్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అడుగుతున్నారు. నేను ఏ ప్రోడక్ట్ పెట్టినా కూడా మీకు మీషోలో దొరుకుతుందా అక్క అని అడుగుతున్నారు. యాక్చువల్లీ అయితే మనకి యూట్యూబే మనకి వ్యూ ప్రోడక్ట్స్ అంటే యూట్యూబ్ త్రూ పర్చేస్ చేసుకునేలాగా ఆప్షన్ అనేది చూపిస్తుంది అనమాట. స్క్రీన్ పైన మీకు వ్యూ ప్రోడక్ట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ పెడుతున్నా సపరేట్గా మీకు, అంటే వ్యూ ప్రోడక్ట్స్ ఎలా పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఆన్లైన్, మీరు యాప్ అవన్నీ కాకుండా డైరెక్ట్గానే దాని త్రూయే మీకు అక్కడ కింద డీటెయిల్స్ కనిపిస్తాయి. వ్యూ ప్రోడక్ట్స్ నేను ప్రోడక్ట్స్ అనేవి అటాచ్ చేస్తాను. ఒకసారి ఏంటంటే సిమిలర్ ప్రోడక్ట్స్ కూడా అటాచ్ చేస్తూ ఉంటాను అనమాట, దానివల్ల చూసి మీరు డైరెక్ట్ అక్కడికక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇది ఒక కొత్త ఫీచర్ అనమాట యూట్యూబ్ దాంట్లో. సో డెఫినెట్గా నెక్స్ట్ టైం అప్కమింగ్ వీడియోస్లో ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి మనకి స్టాండ్ అండి, 360 degrees రివాల్వ్ అయ్యే స్టాండ్ అనమాట. సో రౌండ్గా తిరిగి తిరిగి మనం ఏ ప్రోడక్ట్ ఎక్కడ పెట్టామా అంటూ చూసుకుంటూ కూడా తీసుకొని యూజ్ చేయొచ్చు. మెయిన్గా అయితే గరం మసాలాకి లేదా పోపుల డబ్బా అంటారు కదండి ఆ టైప్గా, ఇది మనం నియర్ బై స్టవ్ దగ్గర కర్రీస్ చేసే దగ్గర అలా పెట్టుకున్నామంటే టక్కున తీసి వేసుకోవడానికి అలా ప్రోడక్ట్స్ ఏ గరం మసాలానా లేకపోతే పోపులు అలాంటివి ఏవైనా యూస్ చేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ అనేది ఓకే వచ్చిందంతే, గ్లాస్ అయితే కాదండి, ఇట్స్ అ ప్లాస్టిక్ వన్, లైట్ వెయిట్గా ఉందన్నమాట. సో బాటిల్స్ అనేవి లైట్ వెయిట్గా ఉన్నాయి, మధ్యలో బ్లాక్ది వచ్చేసి కాస్త గట్టిగానే ఉంది. చూసారు కదండి ఫ్రంట్ బ్యాక్ అంతా కూడా ఎలా ఉంది ప్రోడక్ట్ అనేది. సో డెఫినెట్గా ఈ ప్రైస్కి మనం ట్రై అయితే చేయొచ్చు, మనకి బెనిఫిషియల్ అని చెప్తా ప్రైస్ బట్టి. సో నా వీడియోస్లో మీకు రివ్యూస్ అనేవి క్లియర్గా ఇస్తున్నాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.